వస్తున్నా 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 వస్తున్నా. ఏకంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయే పరిస్థితి, నీరంతా వదిలేసే పరిస్థితి. ఈ సైకో జగన్ వల్ల ఆ ప్రాజెక్ట్ కూడా ప్రమాదంలో పడింది. ఇంతేకాదు 12,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే, ఈ సైకో జగన్ ఆ పరిశ్రమ కూడా తరిమేశాడు. ఈ సభాముఖంగా వైకాపా నేతలకి మీ లోకేష్ ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారుల 5 సంవత్సరాల్లో మేం చేసిన అభివృద్ధి, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా మీరు చేసిన అభివృద్ధిపై చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మీరు రండి, ఈ లోకేష్ సింగల్ గా వస్తాడు. కనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో ఇక్కడ మధుసూదన్ ని గెలిపించాడు. కానీ ప్రజలందరినీ అడుగుతున్నా